వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. శనివారం రాయదుర్గం పట్టణంలోని 1-2 వార్డుల్లో బాధుడే బాధుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ టీడీపీ నేతలతో కలిసి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర సరుకుల ధరలతో సహా వివిధ రకాల భారాలపై ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. మళ్ళీ చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ప్రజలకు కష్టాలు తొలగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు ప్రశాంతి, బుళారి జ్యోతి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముదిగళ్ళు జ్యోతి, మాజీ వైస్ చైర్మన్లు కడ్డిపూడి మహబూబ్ బాషా, గాజులు వెంకటేష్లు, మాజీ కౌన్సిలర్లు టంకశాల హనుమంతు వెంకటేష్లు, పొరాలు పురుషోత్తం బండి భారతి, సంపత్ కుమారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిపరేట్ రాజు, ప్రధాన కార్యదర్శి బడిగే ఇనాయత్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెంచిన, ఎక్కినప్పటి నుంచి పెంచిన అది ఏమో ఇల్లు ఇల్లు పెద్దదంటారు, అది ముందు అన్న తమ్ముతుంది కంపెనీ తో ఉన్నాము, మళ్ళా పెద్దదనేసి క్యాన్సల్ చేసేసి మళ్ళా మనం వచ్చాక ఇద్దాంలే తల్లి. స్పీకర్లో అవినీతిలో మునిగిపోయిన ఒక అసమర్థుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 3.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మేము ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళ బాధల్లో భాగం పంచుకోవడానికి ఈ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చెత్త ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో అనే ఆతృతతో అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఏ ఇంటికి పోయినా ఎవరు ఈ ప్రభుత్వం పైన సంతృప్తికరంగా లేరు. మాకు పెన్షన్ పోయిందనో లేకపోతే ఇంకో సమస్య ఉందనే చెప్పేవాళ్ళే తప్ప, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు ఈ కార్యక్రమం ఇచ్చినాడని చెప్పే నాథుడే లేరు. అనేక సంక్షేమ కార్యక్రమాలని తొలగించి తూతూ మంత్రంగా ప్రచారం కోసం బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప, నిజమైన పేదలకు, అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదు. అందుకనే ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన అసహనము, బాధ, ఆవేశము, ఆగ్రహము ఈ ప్రభుత్వం పైన ఉంది. జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా దించేయడానికి అన్ని వర్గాల ప్రజలు కంకణబద్ధులై ఉన్నారనే విషయం మాకు ఈ బాధుడే బాధుడు కార్యక్రమంలో ప్రజలను కలుసుకున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు ఉంటుందనే ప్రగాఢమైన విశ్వాసము, నమ్మకము ప్రజల్లో వ్యక్తమవుతాం.